అసెంబ్లీలో ఫైట్ చేస్తామని చెప్తున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీకి ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇటీవల ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయగానే కాంగ్రెస్లో మళ్లీ ముసలం రేగింది. చేయి గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఇందుకోసం వారంతా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి సిఎల్పిని టీఆర్ఎస్ఎల్పిలో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. ఈ పరిణామంపై హైదరాబాద్లో కొన్ని గంటల పాటు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి విలీన ప్రక్రియ పూర్తయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు చేయి గుర్తుపై గెలిచారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కొనసాగుతుండగానే ఆ 19 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఇందుకోసం మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్, పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, నకరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఎల్బీ నగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డిలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. మరోవైపు వీరికి తోడుగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు. ప్రగతి భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి అధికార పార్టీలో చేరికపై చర్చించారు. దీంతో సిఎల్పిని టీఆర్ఎస్లో విలీనం చేసేందుకు అవసరమైన మెజార్టీ సమకూరింది. సిఎల్పిని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటే 3/2 మెజార్టీ అవసరం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ శాసనసభ్యుల సంఖ్య 18కి పడిపోయింది. 18 మంది ఎమ్మెల్యేల్లో 3/2 అంటే 12 మంది సంఖ్యాబలం అవసరం. ఈ నేపథ్యంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్కు అందజేశారు. వారిచ్చిన లేఖకు ఆమోదం లభించడంతో కాంగ్రెస్ సభ్యులు అంతా టీఆర్ఎస్ ఎల్పీలో అధికారికంగా విలీనమైనట్లు ప్రక్రియ పూర్తయింది. సభలో మొత్తం బలంలో 10వ వంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 120 మంది సభ్యులు ఉన్న శాసనసభలో ఇప్పటికే టీఆర్ఎస్కు 91 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పి విలీన ప్రక్రియతో కాంగ్రెస్ సభ్యుల బలం 6కు పడిపోయింది. దీంతో 7 ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కింది. మరోవైపు సిఎల్పి విలీన లేఖపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు. తెలంగాణలో అధికార పార్టీ అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అటు సిఎల్పి విలీన లేఖను నిరసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అసెంబ్లీ ఎదుట నడి రోడ్డుపై బైఠాయించారు. దీంతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సిఎల్పి విలీనం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తీర్పును బట్టి లోక్పాల్ను కూడా ఆశ్రయిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న సొమ్ముతో ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నాడు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కొనుక్కొని ఆయన ఇంట్లో భోజనాలు పెట్టి మళ్ళీ వాళ్ళతోని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మర్జేయమని పిటిషన్ పెట్టిండు. చరిత్రలో కేసీఆర్ ఇటువంటి నిస్సిగ్గు చర్యకి యావత్ తెలంగాణ ప్రజలు ఎందరూ క్షమించని చెప్పాలని చూస్తున్నారు. మరోవైపు టీ కాంగ్రెస్ ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ బలవంతంగా చేర్చుకోలేదని, టీఆర్ఎస్ పాలన నచ్చే పార్టీ మారుతున్నారని చెప్పారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోలేదా అని ప్రశ్నించారు తలసాని. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండుగా విడిపోయినప్పుడు మరి ఆ రోజు ఏం చేశారు? ఈరోజు చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, డెమోక్రసీ గురించి బొబ్బలు పెట్టే ముందు
మీ నాయకత్వం మీద మీ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు మూడు భాగాలుగా విడిపోయి, మూడు గ్రూపులుగా విడిపోయి కొట్లాడుకుంటున్నారని మీ మీద నమ్మకం లేక వాళ్ళు 12 మంది మరి ఎమ్మెల్యేలను కలిసి మేము ఇక్కడ ఉండము, మేము టీఆర్ఎస్ పార్టీలో చేరుతాము, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి వాళ్ళు స్పీకర్ గారికి లెటర్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకు మీద నమ్మకమే లేదు, వీళ్ళ లీడర్షిప్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి. ఈరోజు అరుపులు బొబ్బలు పెట్టే ముందు మరి మీరేం చేశారు గతంలో? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో ఎప్పుడూ చేర్చుకోలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ సంగతి తేల్చుతామన్నారు ఆయన. ఆరుగురు ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఫైట్ చేస్తామంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఛాలెంజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తామని చెప్పి ఏ నాయకుడు కూడా ఈ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ హర్షించరు. డెఫినెట్గా ఆయన చేసి చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నాడు. ఒక పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు ఇంకో పార్టీలో చేర్చుకోవటం అనేది ఇది అనైతికం, రాజ్యాంగం చెప్తాం చట్ట వ్యతిరేకమని. మేము ఆల్రెడీ ఆ పార్టీ మారిన శాసనసభ్యుల మీద ఇప్పటికే సభాపతి గారికి వారిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి పిటిషన్స్ ఇచ్చాం. ఆ పిటిషన్స్ పెండింగ్ ఉన్న తర్వాత వాళ్ళు ఇచ్చేది ఏది చెల్లదు. సో ముందు ఆ పిటిషన్ ఫైనల్ చేయాలి. మేము దీనికంటే ముందు ఇచ్చిన డేట్స్ ఉన్నాయి, దాన్ని ఫైనల్ చేసి ఆయన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తుందా చేయట్లేదా ముందు అది చెప్పి తేల్చిన తర్వాత అప్పుడు ఇంకో పిటిషన్ తీసుకోవాలి. అలా చేయకుండా ఏం చేసినా కానీ ప్రజాస్వామ్యంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఓ పెద్ద మాయను మచ్చ తెచ్చినట్టుగా సభాపతి గారును ఈ ముఖ్యమంత్రి గారు మిగిలిపోతారు. అటువంటి తప్పు చేస్తారని నేను అనుకోవట్లేదు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో టీఆర్ఎస్లో విలీనం కావడం రాజకీయ చర్చకు దారితీసింది. మరి ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి వ్యవస్థను గలీజుగా మార్చారంటూ టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకోవడం న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు అంటూ గులాబీ నేతలపై ఫైర్ అవుతున్నారు. విలీనంపై ఇవాళ హైకోర్టులో గడప తొక్కనున్న టీ కాంగ్ నేతలు రేపు ఇందిరా పార్క్ వద్ద దీక్షలకు సిద్దమవుతున్నారు. 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలిస్తే ఇప్పుడు ఆ పార్టీకి మిగిలింది కేవలం 6 ఎమ్మెల్యేలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 ఎమ్మెల్యేలు అధికారికంగా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైపోయారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇకపై వీళ్లందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. సీఎల్పీని అధికార పార్టీలో విలీనం చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. 2014లో కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి టీఆర్ఎస్ లో కలుపుకున్నారని, వ్యవస్థను గలీజుగా మార్చేశారని టీపీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. ప్రజల మద్దతుతో పీపుల్స్ మ్యాండేట్ గా గెలిచే 19 ఎమ్మెల్యేలని కాంట్రాక్టర్ నుంచి దోచుకున్న సొమ్ముతో కొనుక్కొని అదేదో గొప్పతనం అనుకుంటున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ తీరుతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనం కారణంగా కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం జరిగిందని చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మేధావులంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులతో ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా డబ్బు మూట పట్టుకున్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషులు కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. సో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. అందుకోసం దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం, ఉద్యమిస్తాం. కేవలం ఈ 36 గంటల దీక్ష ఒక్కటే కాదు, ఆ తర్వాత కార్యాచరణ కూడా ఉంటుంది. దేశంలో మీ గతంలో చెప్పినట్టు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుస్తాం. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ను అణచివేసే ప్రయత్నాలు ఎంతమాత్రం సాగనీయబోమన్నారు. మీరిచ్చిన మాటల్లో ఎవరు మూర్ఖుడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక తల్లి తిరిగా తెలంగాణ ఇచ్చి 2 రాష్ట్రాల్లో నష్టపోతే నష్టపోయినా పర్వాలేదని ఇక్కడ 60 సంవత్సరాల ప్రజల పోరాటానికి మేము వాల్యూతో నిలబడి ఉన్నాం. మరి ఇలాంటి
కేసీఆర్ గారికి బుద్ధి చెప్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు తన్నే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. తన్నే రోజులు వస్తాయి, ఇళ్లను ప్రజలు మధ్యపడే రోజులు వస్తాయి. ఎలక్టెడ్ అయితారు కాంగ్రెస్ మీద, టీఆర్ఎస్ లో పోతే ప్రజలు తన్నే రోజు వస్తుంది అనేది నా ఉద్దేశం. అసెంబ్లీ స్పీకర్ ను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని ఒక ఉప ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం చట్ట ప్రకారం చెల్లుతుందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మెడకు ఉచ్చు బిగించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. విలీనానికి వ్యతిరేకంగా ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. టీఆర్ఎస్ విధానాలను ఖండిస్తూ రేపటి నుంచి 36 గంటల పాటు ఇందిరా పార్క్ వద్ద దీక్షకు సిద్ధమవుతున్నారు.